నా కొడుకు జూనియర్ ఎన్టీఆర్ జోలికి వస్తే అనిల్ కుమార్ యాదవ్ జాగ్రత్తగా ఉండు అంటుంది వసుంధరా నిజంగా అనిల్ కుమార్ యాదవ్ జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్పై ఒక రేంజ్లో విరుచుకుపడ్డారు ఇక్కడ ట్వీట్లు చేసి ఊడుకోవడం కాదు దమ్ముంటే చంద్రబాబు ముందుపై తొడలు కొట్టు అన్నారు మరి తొడలు కొట్టాలంటే అక్కడికి ఎందుకు ఇక్కడే బాగా వాట ఉందిగా అంటూ తన మొహం మీదే తొడగొడతారు అయితే ఈ విషయంలో మాత్రం చాలా దారుణం ఎందుకంటే ఒక స్కిట్ ప్రకారం చేయొచ్చు కానీ ఇక్కడ మరి పర్సనల్ టార్గెట్ చేస్తున్నారంటూ చాలా సీరియస్ అయ్యారట మొత్తానికి అనిల్ కుమార్ యాదవ్ చేసినటువంటి విషయాలు జూనియర్ ఎన్టీఆర్ కి మరి చాలా కోపం తెప్పించాయి అయితే ఇందులో వసుంధరా దేవి కూడా సంచలన కామెంట్స్ చేశారు నా బిడ్డ సైలెంట్ గా ఉన్నాడంటే దానికి కారణం ఏదైనా ఉంటుంది కానీ మీకు అది చెప్పాల్సిన అవసరం లేదు అందుకే ఇప్పుడు చాలా చక్కగా తనకి సంబంధించిన విషయాలన్నీ కూడా మరి సేకరించి అనిల్ కుమార్ యాదవ్ పైన భారీగానే స్కెచ్ చేస్తున్నారట జూనియర్ ఎన్టీఆర్ ఊరికే వదిలేదు లేదు తన బండారం బయటపట్టి తన పదవి నుంచే బహిష్ ప్లాన్ చేస్తున్నారట ఈ విషయాన్ని వసుంధరా చెప్తున్నారు సో నా బిడ్డ ఎన్టీఆర్ని ని నువ్వు ఊరికే మాట్లాడడం వల్ల ఇబ్బంది లేదు దానికి మరి ఎంతో చక్కటి మరి అనుబంధం ఉంటుందని ఈ విషయంలో తెలియజేస్తున్నారు ఏది ఏవైనా వసుంధరాదేవి జూనియర్ ఎన్టీఆర్ కోసం మాట్లాడటం ఇప్పుడు అభిమానుల్ని ఎంతగానో ఆనందపరుస్తోంది సూపర్ అంటూ అభిమానులు కూడా మెచ్చుకుంటూ ఉన్నారు మరి బాలయ్య భార్య వసుంధరాదేవి మాత్రం అనిల్ కుమార్ యాదవ్ మంత్రి మాటలపైన భయపడ్డారు మాజీ మంత్రి అయినటువంటి ఆమెకే అంత పాపులారిటీ ఉందంటే నిజంగా పదవులో ఉన్న వాళ్ళకి ఇంకెంత ఉంటుందో చూడండి ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి జూనియర్ ఎన్టీఆర్కి అనిల్ కుమార్ యాదవ్ విషయంలో తారక్కి సపోర్ట్ చేస్తుంది వస్తుందరా